హాయ్ వ్యూవర్స్, నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ప్రజెంట్ అయితే నేను నందగావంలో అయితే ఉన్నానండి. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుల వారు తన చిన్నప్పుడు ఇక్కడే పెరిగి పెద్దయ్యారట. శ్రీకృష్ణ భగవానుకు సంబంధించినటువంటి ఇండ్లు అయితే ఇక్కడ ఉంది. ఆ ఇంట్లో ఏమేమి ఉన్నాయి ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లోర్ చేస్తాను, క్లియర్గా మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాను. ఇక్కడ టెంపుల్ అయితే ప్రస్తుతానికి అయితే టెంపుల్ లాగా చేశారు. ఆ హౌస్ని అయితే కృష్ణ భగవానుల వారు, బలరాముల వారు, అలాగే నందమహారాజ్ మరియు యశోదామాత అయితే మనం చూడవచ్చు. ఇక్కడ హౌ టు గో ఇన్సైడ్ హౌస్, ఇన్సైడ్ హౌస్. యా ఇప్పుడు మనం ఇంటి లోపలికి వెళ్ళి ఇంటి లోపల ఏముంది ఏమి కూడా మనం చూద్దాం. మనం చూసినట్లయితే మొత్తం ఒక కారిడార్ లాగా ఉంది. మనం చూసినట్లయితే చూడండి ఎలా ఉందో హౌస్, చాలా డిఫరెంట్గా ఉంది కదా మొత్తం కూడా. ఇక్కడ ఏమున్నాయి ఏంటి అనేది కూడా మనం ఎదుర్కొచ్చారు. ఇది హాల్. సో ఇది వచ్చేసి హాల్ ఉంది, నందోత్సవ హాల్. నందోత్సవ హాల్ నందోత్సవ్ కియా థా నా ఠాకూర్ జీ కా, ఇసి హాల్ మే కియా థా. హాల్ ఇది హాల్ అండి. హౌస్ హాల్, హౌస్ ఎంట్రీ దిస్ సైడ్. సో ఇంటి కొంచెం బ్యాక్. ఇప్పుడు మనం ఇంటి లోపలికి వెళ్ళి ఇంటి లోపల ఎలా ఉంది ఏంటి అనేది కూడా మనం చూద్దాం. సో ఇది హౌస్ లోపల అండి. మనము చూసుకున్నట్లయితే హౌస్ లోపల ఇలా ఉంటుంది. పైన చూడండి అక్కడ ఉంది కదా, అక్కడ వచ్చేసి వెన్న. శ్రీకృష్ణ భగవాన్ వారు వెన్న దొంగలించేవాళ్ళు కదా, ఆ వెన్న కుండ అయితే అక్కడ కట్టేవారంట యశోదామాత. అచ్చా, యశోదామాత వెన్న కుండను అక్కడ కట్టేవారని చెప్తారు. ఇక ఇంటికి సంబంధించింది మొదటి రూమ్ అయితే ఇది అని చెప్తారు. సో ఇక్కడ మనం చూడొచ్చు మొత్తం కూడా వీడియో క్లీన్ ప్లీజ్. ఇంటి లోపల ఇలా ఉంటుంది మొత్తం కూడా. ప్రజెంట్ అయితే ఫ్యామిలీ అయితే ఉన్నారు ఇంట్లో. ఓకే, టెంపుల్ సంబంధించినటువంటి అనుకుంటాం. అది రూమ్స్, కిచెన్, యా ఇంకా ఇక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి కిచెన్ కావచ్చు, వంటగది, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అవి కూడా చూద్దాము. దిస్ వన్ యా ఇక్కడ మనము కిచెన్, వంటగది, అవన్నీ కూడా ఇవి మనకు కూడా ఇక్కడ. విచ్ వన్? వంటగది, ఐ మీన్ కిచెన్. కిచెన్ ఏ కిచెన్? పూరా. ఓకే, దిస్ ఓకే, ఇదంతా కూడా వంటగది అని చెప్తారండి. వంటగది, వంట చేసుకుండేది. దిస్ వన్ ఓపెన్. ఇక్కడ ఓకే, ఇక్కడ కూడా మనము ఒక రూమ్ లాంటిది అయితే చూడవచ్చు. సో అప్పటి కాలంలో రూమ్ అండి. ఇన్సైడ్ ఈ రూమ్లో ఎలకలు అయితే తెలుస్తున్నాయి ప్రజెంట్. ఎస్ రూమ్లో దిస్ వన్ యశోదా మా జనాజీ కో బంద్ కాల్ కోఠీ మే
काल कोठरी बोलते हैं सखियों के कहने से कान्हा जी को बंद किया था। कान्हा जी माखन की चोरी करता था, मटकियां फोड़ता था सखियों की, तो सखियों के कहने पे मैया जी पनिशमेंट किया था, तो इसमें बंद कर दिया था। ओके, श्री कृष्ण भगवान वो वेन्न तिंटारु कदा, वेन्न दंगलिस्तारु कदा, अप्पुडु पनिशमेंट इव्वडं कोसम यशोदा मात श्री कृष्ण भगवान वारिनि अलागे बलरामुल वारिनि ఇందులో పెట్టి లాక్ చేసేదట అండి యశోదా మాత. ఇది పనిష్మెంట్ రూమ్ అని చెప్తారు దీన్ని. ఎస్, పనిష్మెంట్ రూమ్, ఇది పనిష్మెంట్ రూమ్. ఎస్, పనిష్మెంట్ రూమ్ అంట కూడా మనం చూడవచ్చు. ఇక్కడ ఏమున్నాయని కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్లా పైకి వెళ్తే ఏమొస్తుంది కూడా చూద్దాము. ఇది స్టెప్స్ ఏవో ఉన్నాయి. దిస్ వన్ సార్, ఏ వో అందర్ వాల రాస్తా ఏ ఇక్కడ ప్రజెంట్ అయితే టెంపుల్ అయితే ఉంది. హౌస్ 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 ఉంది. ఇది బ్యాక్ సైడ్ డోర్ అని చెప్పొచ్చు. ఇది బ్యాక్ సైడ్ డోర్ అండి. బ్యాక్ సైడ్ డోర్ నుంచి ఇక్కడ హౌస్ ఉంటుంది కదా, అక్కడ నుంచి బ్యాక్ సైడ్ డోర్ ఇక్కడ వచ్చేసి మామూలుగా అది పనిష్మెంట్ గది. ఇక్కడ మనం చూసుకుంటే కిచెన్ కి సంబంధించింది మొత్తం కూడా మనం చూడొచ్చు. ఇక్కడ ఏవే స్టెప్స్ ఉన్నాయి, मंकी खा जाएगा, हाँ मंकी है बहुत। మొత్తం కూడా మనం చూసుకున్నట్లయితే ఇలా ఉంటుందండి పై నుంచి హౌస్. ఇది బలరాముల వారు శ్రీకృష్ణ భగవానుల వారు ఎప్పుడైనా అన్నం తినకుండా మారం చేసేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ శిల్పాన్ని యశోదమాత వాళ్ళ ఇద్దరికి కూడా చూపించి అన్నం తినిపించేది అని చెప్తున్నారండి. ఇక్కడ వాళ్ళు చెప్పేదాని ప్రకారం అయితే నేను చెప్తున్నాను. ఇది ఎంతవరకు నిజము ఏంటనేది మనకు తెలియదు. అది ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది ఇదంతా కూడా శ్రీకృష్ణ భగవానుల వారు చిన్నతనంలో పెరిగినటువంటి ఇండ్లండి. ఇది నందుగల్లో ఉంటుంది, మథురాకు. మథుర అంటే శ్రీకృష్ణ భగవానుల వారి జన్మస్థలమైనటువంటి మథురాకు 54 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ప్రదేశం. మథుర నుంచి ఇక్కడికి బస్సులు అయితే ఉంటాయి, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ ప్రదేశం వచ్చేసి నందగల్లో ఒక పెద్ద కొండపైన అయితే ఈ ఇండ్లు అయితే ఉంటుందండి. ఇండ్లు ఒక పెద్ద కొండపైన ఉంటుంది. ఈ కొండపై నుంచి ఈ ఇంటి దగ్గర నుంచి నేను కిందికి కూడా ఒకసారి చూపిస్తాను, చూడండి. వెళ్తున్నాను అక్కడికి వెళ్ళేసి మీకు క్లియర్గా అక్కడ ఇండ్లు ఎలా ఉంటాయి, ఏంటి ఎంత చిన్నగా ఉన్నాయో మీరు చూడండి. కొండపై నుంచి మనం చూస్తే ఎలా ఉంటుందో అది నేను మీకు చూపిస్తున్నాను. చూడండి అక్కడ మొత్తం కూడా ఇండ్లు మనం గమనించవచ్చు, చాలా చిన్నగా ఉన్నాయి. చూడండి అది దూరంగా అక్కడ ఒక టెంపుల్ అయితే కనబడుతూ ఉంటుందండి. అంటే మీకు కనబడదు నాకు తెలిసి, చిన్నగా ఉంటుంది. మీకు రైట్ సైడ్లో స్క్రీన్ రైట్ సైడ్లో అక్కడే సాక్షాత్ ఆ పరమేశ్వరుల వారు శ్రీకృష్ణ భగవానుల వారిని చూడడం కోసం శివలోకం నుంచి భూలోకంకు అక్కడే దిగుతారండి. అదంతా కూడా అడవి ప్రాంతం. ఆ వీడియో నేను ఆల్రెడీ పెట్టాను, ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే చూడండి, ప్రీవియస్ వీడియోనే. ఇది ఇండ్లు మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను, చూడండి మొత్తం కూడా. ఎప్పుడైనా మీరు వచ్చినప్పుడు ఇంటిని దర్శించడం మాత్రం మర్చిపోకండి, ఇండ్లు చూడండి ఒకసారి. ఈ ఇల్లు శ్రీకృష్ణ భగవానుల వారికి సంబంధించింది అని ఏంటండి ప్రూఫ్ ఏంటి అని ఈమెను అడిగితే ఆమె ఎక్కడికో తీసుకెళ్తుంది, తీసుకెళ్ళి చూపిస్తా అని చెప్తుంది. ఒకసారి చూద్దాం ఇక్కడ ఆ గోడకు, ఈ గోడ మధ్యలో ఆ దేవాలయం గోడ మధ్యలో ఒక శిలాశాసనం అయితే చూపించారండి. అంతగా అక్షరాలు అయితే సరిగ్గా కనిపించట్లేదు. అదే ఆ శిలాశాసనమే శ్రీకృష్ణ భగవానుల వారి ఇల్లు ఇది అని చెప్పడానికి ఆధారము. అందులో రాసి ఉంది, మీరు కావాలంటే చదవండి అన్నారు. అదేం కనిపించలేదు సరిగా, అందుకనేసి ఓకే అనుకున్నాను. చూపిస్తాను, దగ్గరికి వెళ్ళి చూపిస్తాను, మీకు చూడండి ఒకసారి క్లియర్గా. అది గోడ మధ్యలో ఉంటుంది. మీరు ఎప్పుడైనా మథుర వచ్చినప్పుడు ఈ నందగల్లో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుల వారి ఇల్లును చూడాలి అనుకుంటే ఎక్కడికి రావాలో నేను చెప్తాను. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి, స్టెప్స్ అయితే ఉన్నాయి. మీరు మథుర నుంచి 54 కిలోమీటర్లు ఉంటుంది ఈ ప్రదేశానికి. మీరు బస్సులో రావచ్చు. ఇక్కడికి వచ్చాక నంద్ భవన్ ఎక్కడ అని అడిగితే నంద్ భవన్ అయితే మీకు చూపిస్తారు. ఒక పెద్ద కొండపైన ఉంటుంది ఆ నంద్ భవన్, పక్కనే ఈ ఇండ్లు అయితే ఉంటుంది.
ఆ నందభవన్కి వెళ్ళడానికి మొత్తం అటొక రూట్ ఉంటుంది, ఇటొక రూటు, ఇది వచ్చేసి రెండవ రూటు. స్టెప్స్ అన్నీ కూడా ఉంటాయి, ఇక్కడ పార్కింగ్ ప్లేస్ కూడా ఉంది అని అయితే వాళ్ళు అయితే నాకు చెప్పారు. కార్లు అట్లా వచ్చినా కూడా పార్క్ చేసుకోవచ్చు ఇక్కడ అని. సో ఒక స్టెప్స్ లాగా ఉన్నాయి, ఆ స్టెప్స్ అయితే దిగేసి నేను వచ్చాను. వచ్చేటప్పుడు మాత్రం అట్లా వచ్చాను, దిగేటప్పుడు ఇట్లా దిగేసి వెళ్తున్నాను. ఓకేనా? ఇక నాకు తెలిసి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ వాట్సాప్ స్టేటస్కి కూడా పెట్టుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, గుడ్ నైట్, జై హింద్.